అసలు ప్రభుత్వం ఉందా లేదా? ఒకప్పుడు పాలకులు అంటే రాజులు పరిపాలించిన ఇంత ఘోరంగా ఎక్కడ కనిపించలేదు. అసలు పెట్రో ధరలు రాష్ట్రం ఎందుకు తగ్గించట్లేదు? రాష్ట్రం ఎందుకు తప్పించుకుంటోంది? అమరావతి సెస్ ఎక్కడికి పోతోంది? అమరావతి సెస్ పేరిట ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు? అమరావతి సెస్ పేరిట కర్నూలు వాళ్ళు కడుతున్నారు, తిరుపతి వాళ్ళు కడుతున్నారు, వైజాగ్ వాళ్ళు కడుతున్నారు. దయచేసి ఆలోచించండి. అసలు ముఖ్యమంత్రి గారు నాటి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు పెట్రోల్ ధరల గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. పెట్రోల్ డీజిల్ రేట్లు తీసుకుంటే బాదుడే బాదుడు. ఇవాళ మన రాష్ట్రంలో పెట్రోల్ రేటు డీజిల్ రేటు ఏ రేటు తీసుకున్నా చుట్టుపక్కల పక్కన రాష్ట్రాలు ఉన్నాయి, ఇక్కడ నుంచి పక్కనే మీకు యానం ఉంది ఈస్ట్ గోదావరి జిల్లాలో. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఒక లీటర్ పెట్రోల్ పోయించండి లేదా ఒక లీటర్ డీజిల్ పోయించండి, అటు యానం తీసుకున్నా, అటు తెలంగాణ తీసుకున్నా, లేకపోతే కర్ణాటక తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, చుట్టుపక్కల ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా ఏ రాష్ట్రంలో లేని రేట్లు పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు. ఆ రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఏకంగా 5 రూపాయల నుంచి 7 రూపాయలు. బాదుడే బాదుడు. పెంచిన ధర మీద వ్యాట్ ఎంతో తెలుసా? పెట్రోల్ మీద 31+4 రూపాయలు, 31%+4 రూపాయలు. డీజిల్ మీద వ్యాట్ 22.5%+4 రూపాయలు. మన రాష్ట్రంలో ఉన్న రేట్లు ఎక్కడా లేవు సార్. దేశంలోనే హైయెస్ట్ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు హైయెస్ట్ అనేది తెలుసుకోండి. మీరు తెలుసుకుంటే చాలా ఆనందం. తెలుసుకోండి, పోయి గతంలోకి కూడా పోండి. రాష్ట్రంలో మనకున్న రేట్లు పెట్రోల్ డీజిల్లో హైయెస్ట్ రేట్లు ఇక్కడే ఉన్నాయి. తెలుసుకుంటే ఆనందం.